లేకుండా ముందుకెళ్ళబట్టే ఈ భారతదేశం ముందుకు ఏ విధంగా మనం కోవిడ్ నుంచి జయించుకోగలుగుతాం. లేకపోతే వాళ్ళు వచ్చేది ఎప్పటికైనా కార్పొరేట్ హాస్పిటల్లో వచ్చేది ఎప్పుడే అంటే చివరి స్టేజ్లో ఉండేది. 90 మంది ఈ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసే సోదరులు ఉండటం వల్లే వాళ్ళు వాళ్ళ స్థానాల్లో వాళ్ళ గ్రామాల్లో నుంచి కోలుకోగలుగుతున్నారు. అలాంటి గ్రామీణ వైద్య సోదరులకి నా చిన్న మనవి ఏంటంటే మనం కూడా మాత్రం మీరు మేము అందరం ఒకటే ఏంటి, మేము పట్టణాల్లో ఉన్నాం మీరు గ్రామాల్లో ఉన్నారు ఏంటే అంటే ఇక మనకు ఆ డాక్టర్ తెలుసు ఈ డాక్టర్ తెలుసు అనేది ఒక 10 సంవత్సరాల క్రితం. మనం ఇన్సూరెన్స్ కంపెనీ నాయకులు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆర్ఎంపీ సోదరులకు అందరూ కూడా మెడికల్ ఇన్సూరెన్స్లు పెట్టుకోండి. మెడికల్ ఇన్సూరెన్స్లు పెట్టుకొని పెద్ద పెద్ద వైద్యాలకు వెళ్దాం. మనకే టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఫ్రీగా చేయమని అడగడం కూడా భాగ్యంగా ఉండదు. అది ఎన్నో కోట్లు